Arunam Karuna Tarangitakshim Dhritavasam Kusapushpavana Japam Anima Divyaravrutam Mayukhaihi Gururitya Vibhavaye Bhavani. Grahalu, vati gamanalu, vati prabhavalu. Okaveda dosha prabhavalaite nivaranalu, guna prabhavalaite poshanalu. వీటిని ఆచరించడం ద్వారా మాత్రమే భారతదేశం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన దేశంగా రూపుదిద్దుకుంది. కొన్ని వేలకు వేలు మహాత్ములకు జన్మనిచ్చింది. ఆ భారతీయమైన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నివారణ చర్యల ద్వారా మనకు కలిగిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన కామెంట్స్లో రాసినట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకం అవుతాయి. విశ్వాస జనకాల మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. త్వరగా వచ్చేటువంటి కోపాన్ని కొంత నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువగా మాట్లాడడం, ఓర్పును వహించడం ఆధ్యాత్మికమైన ఔన్నత్యానికి కారణాలవుతుంటాయి. ప్రయాణ సమయాలలో వాహనాలకు సంబంధించి జాగరూకతతో మెరగాల్సిన అవసరం ఉంది. శ్రీ గౌతమాయనమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి విద్యార్థులు నూతన విషయాలను ఎన్నింటినో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్న విషయాలు మనసులో స్ఫురణకు రావడానికి, నిలబడ్డానికి, అవి ప్రజోపయుక్తము కావడానికి వ్యక్తి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల అనుకూల ఫలితాలను సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా స్నేహ సంబంధాల కోసం తమ ప్రయోజనాలను కూడినట్ని విడనడక తప్పదు. అది గౌరవాన్ని పెంపొందించేది గాను, భవిష్యత్తులో ప్రయోజనాన్ని ఇచ్చేది గాను రూపుదిద్దుకుంటుంది. వారం ప్రారంభంలో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వారం ద్వితీయార్థంలో చక్కగా మాతృజన సహకారం, అంటే తల్లి తత్సంబంధికులైన బంధువులు వారి ద్వారా వచ్చేటువంటి సహకారంతో అభివృద్ధి సాధించుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనే మంత్రాన్ని జపించడం, సకాలానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి కార్యాలు. తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. వచ్చిన సొమ్మును భద్రపరచడం, ఇతరుల యొక్క సహాయం కోసం ఉపయోగించడం. ఈ సహాయం అనేటప్పుడు అప్పు రూపంలో కాకుండా ఉచితంగా చేయదగినంత మాత్రమే చేయడం శ్రేష్టం. మళ్ళీ వారి నుంచి ఏదో సహాయం వస్తుందనుకోవడం మాత్రం భ్రమ. తండ్రి లేదా తత్సంబంధికుల యొక్క ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనే మంత్రాన్ని జపించడం చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాస్తవానికి అక్కడ ఒకసారి ప్రయోజనాలను అపేక్షించే వారు కొందరు ఉండవచ్చు, అధికారాన్ని చూపించాలనుకునేవారు మరికొంతమంది ఉండవచ్చు, అలాగే ఆకర్షించాలనుకునేవారు, తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవాలనుకునేవారు కొందరు ఉండవచ్చు. కానీ వారందరి ద్వారా మీరు గమనించాల్సినటువంటి మార్పు ఏంటంటే, పనియందు విసుగు చెందకుండా ఇతరులకు మేలు చేయడం కోసం మాత్రమే మనం ప్రయత్నం చేస్తూ, వారు ఏ ప్రలోభాలకు లోను చేసినా వాటికి లోను కాకుండా ఉండడం చాలా అవసరం. అదేవిధంగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఏర్పడతాయి. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో బాధ్యతతో వ్యవహరిస్తారు. ఇతరుల యొక్క సహాయాన్ని కూడా చక్కగా తీసుకుంటారు. ఆ పనులలో వారి సహకారం మీకు సకాలంలో పనులు పూర్తి చేయడానికి ఉపకరిస్తూ ఉంటుంది. శత్రువులు కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీలో కృషిశీలత పెంపొందించుకోవడం ద్వారా, మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా విజయాలు సాధిస్తారు. ఆ సాధించినటువంటి విజయాలకు పరోక్షంగా
ఆ శత్రువులే కారణమవుతుంటారు. అది మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంది కాబట్టి వారికి కూడా మీరు కృతజ్ఞతారూపకంగా భావన చేయాల్సిన అవసరం ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వారి నిమిత్తం మీరు కొంత ఖర్చులు కూడా చేస్తారు. ఆ ఖర్చులు మీకు సద్వినియోగం అవుతాయి తర్వాతి కాలంలో. వర్తమానంలో మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం కోసం మీరు తప్పనిసరిగా క్రీమ్ అచ్యుత ఆనంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం, ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్ర ఉపక్రమించడం మొదలైనటువంటి చర్యల ద్వారా క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రంతో మీ ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరచుకోవచ్చు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చుల్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల మీకు శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బు సమకూరడము మొదలైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీకు అధిక వ్యయాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు మేలు చేయడం కోసం కూడా మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడడం ద్వారా కొంత ధన నష్టాన్ని కూడా సూచిస్తోంది. అయినప్పటికీ దాన్ని నష్టంగా భావించద్దు. ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ప్రక్రియ కాబట్టి భవిష్యత్తులో మీకు ఇది బాగా ఉపకరిస్తుంది కాబట్టి మీరు ఆ ఖర్చును కూడా సున్నితంగానే స్వీకరించడం చాలా అవసరం. తండ్రి లేదా తత్సంబంధికులకు సంబంధించి ఆరోగ్య సమస్యలను కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ అచ్యుత అనంత గోవింద అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. పూర్వపు పుణ్యాన్ని అధికంగా వాడేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంటే మనకు ఏదైనా ఒక పని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నంలో పని సాధించడం జరిగి మన అనుభవానికి నోచుకోకుండా తయారవుతుంటుంది అన్నమాట. పుణ్యబలం లోపిస్తే ఏమవుతుంది? మనం సాధించాలనుకున్న దాన్ని సాధించినప్పటికీ కూడా అనుభవము, ఆనందము కరవవుతుంటాయి. అందువలన పుణ్యబలాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రాన్ని గంటసేపు శ్రీ జనని గణక వృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రాన్ని గంటసేపు జపించుకోవడం వల్ల మేలు కలుగుతుంది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధన ఆసక్తిలో పని ఏ విధంగా సాగుతుందో ఆలోచన చేయడంలో ప్లానింగ్ వీటన్నిటిలోనూ కూడా మీరు ముందడుగు వేసే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ఆలోచనతో ఇతరులకు సలహాలు ఇవ్వడం ద్వారా వాటిని ఆచరించడం ద్వారా ఇతరులు కూడా మేలు పొందే అవకాశాలు ఉన్నాయి. సంతాన వర్గంలో ఒక అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. వారి విద్యలో సాధించినటువంటి విజయాలు మీకు సంతృప్తినిచ్చే అవకాశాలు ఉన్నాయి. విశేషించి మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న దృష్ట్యా విశేషించి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అలాగే ఇంట్లోని వారితో మాట తేడాలు రాకుండా, అపార్థాలు రాకుండా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్థిక విషయాలలో సమయానికి డబ్బు అందకపోవడము, అందిన డబ్బు సద్వినియోగం కాకపోవడము జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. అలాగే వారు మీకు అపకారం చేయడం కంటే వారి యొక్క కృషితో మీలోని కృషిశీలతను పెంపొందించి, పట్టుదలను పెంపొందించి, మీ నైపుణ్యాలను పెంపొందించి ఆత్మస్థైర్యాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. స్నేహితుల కోసం మీరు కొన్ని స్వప్రయోజనాలను వినడక తప్పదు. అప్పుడు మాత్రమే స్నేహ బంధాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విశేషించి ఆపరేషన్లు కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ, లేదా ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక నష్టాలు కానీ, వీటిలో ఏ ఒక్కటి సిద్ధించినా తక్కిన వాటిలో దోషం ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఆరోగ్య సమస్యల కోసం ఇబ్బంది అవుతున్న పరిస్థితులలో క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించాలి. ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నటువంటి సందర్భంలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించాలి. మీరు మాట్లాడే తీరులో కూడా ఒకసారి ఆహ్లాదకరంగా, మరోసారి ప్రయోజనాపేక్షతో మాట్లాడినట్లు, మరికొన్ని సమయాలలో ఇతరులను నియంత్రించడం కోసం మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది.
ముఖ్యంగా ఇతరులు అపార్థం చేసుకోకుండా ఉండేలాగా తక్కువగా మాట్లాడడం, ఎవరితో మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తికి మీకు ఉండేటువంటి అనుబంధాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఆ బంధం దెబ్బతినకుండా మాట్లాడడం చాలా అవసరం. శ్రీరామచంద్రుడు చెబుతాడు ఏమంటే, ఎవరితో మనం మళ్ళీ మాట్లాడక తప్పదో వారితో ముందే ఘర్షణ లేకుండా ఉండడం మంచిది అని ఆ సూత్రాన్ని పాటించడం. కర్కాటక రాశి. ఈ రాశి వారు ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఆర్థిక సమస్యలు కొన్ని ఉన్నా వాటిని అధిగమించే శక్తి మీలో ఉంటుంది, ఇబ్బంది లేదు. ప్రారంభంలో మీకు ఆర్థికంగా ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉంది, కానీ వారం ద్వితీయార్థంలో మాత్రం ఖర్చులు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆ విధంగానే చిట్ట చివర సమయంలో మాత్రం కొంత ఆరోగ్య సమస్యలు కూడా అధిగమించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం ద్వారా దాన్ని జయించగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాలని ఎలా వినియోగించాలో కొంచెం అర్థం కాకుండా అయిపోతుంటుంది. అందువలన ఆ వినియోగం అనేటువంటి అంశంలో అనుకూలమైనటువంటి భావనల కోసం, ప్రజ్ఞ కోసం మీరు తప్పనిసరిగా శ్రీదత్త శరణమమ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాలను జపించుకోవడం తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది, ఇబ్బంది లేదు. సంతాన వర్గంలో తొందరగా కోపాన్ని పొందడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. ఆ కోపాన్ని మీరు అధిగమించడం కోసం తప్పనిసరిగా శ్రీదత్త శరణమ్మ శరవణ భవ అనే మంత్రాలను జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ ఏమవుతుందంటే వాళ్ళ పనుల్లో ఆలస్యాలు జరిగి మీకు అపకారం చేరకుండా అయిపోతుంటుంది. అందువల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అందువల్ల శత్రువుల గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి. కానీ ఎవరెవరినైతే మీరు అనుకూలం కావాలని అనుకుంటున్నారో వారందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి జరని గనక వృష్టిం దక్షిణాం తీర్పయామి, అమ్మా తల్లి నీకు బంగారు వర్షాన్ని దక్షిణగా సమర్పించుకుంటున్నానమ్మా అనేటువంటి మంత్రంతో ఆమెను ప్రార్థించడం ద్వారా, ఈ దాన ధ్యానాన్ని మానసికంగా చేయడం ద్వారా చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుకూలత సంభవిస్తుంది. తద్వారా మీ అభివృద్ధి కూడా చాలా వేగవంతంగా ముందుకు కొనసాగుతుంటుంది. ఆర్థిక సమస్యలను మీరు అధిగమించడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి అందరికీ ఆమోదయోగ్యమై గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. అది కూడా మీకు ముఖ్యమైనటువంటి అంశమే అని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్థిక రంగంలో రావాల్సిన సొమ్ము చేతికి రావడం కోసం, సమయానికి రావడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా కూడా మీరు ఈ ఆర్థిక సమస్యల్ని అధిగమించగలుగుతారు. మీకు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు బాగుంటాయి, కానీ ఆ సహాయ సహకారాల వెనుక మీ నుంచి అంతకు మించిన ప్రయోజనాలను ఆశించాలనేటువంటి లక్షణం వారిలో ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇతరుల నుంచి సహాయం ఏమాత్రం అపేక్షించకుండా స్వయంగానే అన్ని పనులు చేసుకోవడం వల్ల మీ గౌరవాన్ని నిలబెట్టుకోగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. సజ్జనులు మీకు సహకరిస్తారు. వాహన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయంలో కూడా కొంత ముందు నుంచి కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. కాబట్టి ప్రతిరోజు కాస్త పెరుగుని ఆలయాల్లో ఇవ్వడం ద్వారా, ఏదో ఒక ఆలయంలో ఇవ్వడం ద్వారా మీ పిల్లల యొక్క అభివృద్ధిని పూర్తిగా మీరు అనుభవించగలుగుతారు. తద్వారా మీ ఆనందం కూడా వృద్ధి చెందుతుంటుంది. సంతాన వర్గానికి సంబంధించి మీరు చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి వారి అభివృద్ధి కోసం పనికొస్తుంటాయి. తద్వారా మీరు వారి నుంచి ఏదైతే ఆశిస్తారో దాన్ని ఆశించకుండా వారికి మాత్రం మీరు చేయదగిన దాన్ని చేయడానికి పూనుకున్నట్లయితే మీకు అభివృద్ధి కలుగుతుంది, పిల్లలకు అభివృద్ధి కలుగుతుంది. విశేషించి వారు సాధించినటువంటి విజయాలు మిమ్మల్ని ఆనందపెట్టేవిగా ఉంటాయి. ఒక్కవేళ విజయానికంటే అపజయానికి అవకాశం ఎక్కువగా ఉన్న పక్షంలో ఆ అపజయాన్ని కూడా మీరు ఓర్పుతో ప్రేమతో ఆ లోపాలని పూరింపజేసి మళ్ళీ వచ్చేటువంటి
ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి విజయాలు సాధించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోత్సహించడం అనేటువంటిది చాలా అవసరం. గతమైన అపజయాన్ని గురించి ఆలోచించడం కంటే భవిష్యత్తులో జయాన్ని ఏ విధంగా సాధించాలి అనే విషయాన్ని మాత్రమే ఆలోచించడం సర్వదా శ్రేయస్కరం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకండి. సకాలంలో పనులు పూర్తి కావడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించండి. మీరు సక్సెస్ అవుతారు, అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. అలాగే వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ముఖ్యంగా పనులలో ఆలస్యాలు జరుగుతున్నాయని ఏమీ ఇబ్బంది పడకుండా ఉన్న పక్షంలో ఆలస్యము కంటే మీకు విజయమే అవకాశాలను ఎక్కువ ఇస్తుంది అని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఆలస్యం అమృతం విషం అంటుంటారు లోకంలో, కానీ ఆలస్యం జరిగినా నిదానమే ప్రధానం అంటుంటారు మరికొందరు. అది జరిగినా పుణ్యబలం లేనప్పుడు మాత్రం ఏది సత్ఫలితాన్ని లేదు. పుణ్యబలాన్ని సంపాదించుకున్న తర్వాతనే వాటిని మనం వినియోగించుకోవడం అనేటువంటిది ప్రయత్నం చేయాలి. మనం పుణ్యం ప్రతిరోజు వాడుకుంటుంటాం, కానీ పుణ్యం చేయడానికి ప్రయత్నం చేయం. అందువలన ఆ పుణ్యాన్ని సంపాదించడంతో పాటుగా దాన్ని సంరక్షించుకోవడం కూడా అవసరమే. కాబట్టి మనకు అవసరం లేని కోరికలు ఏవి కోరకుండా ముందుకు నడవడం చాలా మంచిది. ఆధ్యాత్మికమైన ప్రగతి కోసం మోక్షందేహి గజారణ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. కన్యారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. మీ మాట విలువను పెంచుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చగలుగుతారు. అది కూడా మీ గౌరవాన్ని వృద్ధి చేస్తుంటుంది. ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సోదరుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం వారికి మీరు ప్రయోజనాన్ని కల్పించడం ముఖ్యం. మీ ప్రయోజనం కంటే వారికి ప్రయోజనం కల్పించడం వల్ల స్నేహ బంధం, అలాగే బంధుత్వ బంధం దీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనాల విషయంలో ఎక్కువ జాగ్రత్త మెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు స్వయంగా వాహనాలను నడపకుండా ఉండడం శ్రేష్టం. ఒకవేళ తప్పనిసరిగా నడపాల్సి వచ్చినా, ప్రయాణం ఇతరుల వాహనాల్లో చేస్తున్నా కూడా శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు విద్యా విషయంలో శ్రద్ధ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బద్ధకము అనేటువంటి వాటిని జయించడం కోసం వ్యాయామ ప్రాణాయామాలను అధికంగా చేయడం, క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రంతో పాటు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం మీ యొక్క ఆరోగ్యాన్ని విద్యను కూడా కాపాడే అవకాశం ఉంటుంది. సమయానికి మాత్రం ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అలాగే ఆలోచనల విషయంలో కొంత వైవిధ్యం లేదా వైరుధ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీ ఆలోచనలకు వ్యతిరేకంగా మీకే ఆలోచనలు వస్తుండడం, తద్వారా పుణ్యఫలం బాగా తగ్గిపోతుండడం జరుగుతుంటుంది. అందువలన మీకు వచ్చినటువంటి ఆలోచనలలో ఏది శ్రేష్టమైనదో తెలుసుకోవడం కోసం ఆత్మీయులైనటువంటి ఆ విషయం ముందు నిపుణులైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేయడం మంచిది. సంతాన వర్గంలో కొన్ని చిక్కులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం మీరు క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. ఆరోగ్య సమస్యల్ని కూడా అధిగమించడానికి క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. వారం ప్రారంభంలో తండ్రి లేదా సంబంధికులకు ఏదైనా శుభవార్త అందే అవకాశం ఉంది. వారం ద్వితీయార్థంలో మీ వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వృత్తి స్థానంలో ఇతరులకు మేలు చేయడం ద్వారా మీ యొక్క ప్రయోజనాలన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. వారి వలన గౌరవం లభిస్తుంటుంది. విశేషించి మీ యొక్క అభివృద్ధికి కూడా ఒక బాట వేసినట్లుగా అవుతుందన్నమాట. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ పై అధికారులు కూడా మీ అందరూ సద్భావనతో ఉండి అనుకూలమైనటువంటి వృత్తి కల్పించేటువంటి అవకాశం ఉంది. వృత్తి స్థానంలో అభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయి. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. మీరు న్యాయబద్ధంగా ప్రవర్తించడం వల్ల అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అయితే మీరు ప్రవర్తించేటువంటి తీరులో కొంత శ్రమను ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీరు కావాలని ఎక్కువ శ్రమకు గురి అయ్యేటువంటి అవకాశాలు, తద్వారా అవి ఆరోగ్య సమస్యలను సృష్టించకుండా ఉండడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవిందా అనే మంత్రాన్ని జపించుకోవటం మంచిది. విశేషించి ఇతరులకు మేలు చేయడం కోసం మీరు శ్రమపడినా కూడా అది మీకు కూడా ఒక సంతృప్తినిచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మాట్లాడే తీరులో మాత్రం కొంత ఇతరులకు క్లేశం కలిగే అవకాశం ఉంది.
విశేషించి వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, చేయదలుచుకుంది చేస్తూ ఉండడం లాగానే ఉండాలి. అలా కాని పక్షంలో మీరు చాలా శ్రమకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విశేషించి ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఏర్పడతాయి. వాహనాలకు సంబంధించి ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. వృత్తి స్థానంలో కానీ ఇంటి దగ్గర కానీ మీ యొక్క పరిచారకులు ఎవరైతే ఉన్నారో, మీకంటే క్రింది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వారంతా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. వారిచ్చే సహాయ సహకారాలతో కార్యాలను సక్రమంగా సకాలానికి పూర్తి చేసేటువంటి ఘనత మాత్రం మీకే దక్కుతుంది. అందువల్ల ఎవరి వలనైతే మీకు ఈ ఘనత దక్కిందో, విజయం లభించిందో, వారిని కూడా కొంత గుర్తుంచుకుని వారికి కావలసిన సదుపాయాలు కల్పించడము, ప్రయోజనాలను కల్పించడము, గౌరవాన్ని కలిగించడము అవసరం. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి మీకు సహాయం సహకారం చేస్తున్నప్పుడు అతనికి మీరు ప్రశంసను అందించటము కనీసం చేసినట్లయితే వారి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలే సాధిస్తారు కాబట్టి అది బాగుంటుంది. అయితే వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు కూడా విపరీతంగా అయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాలను జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఆలోచన స్థానంలో వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఒకలా ఆలోచించి దానికి వ్యతిరేకంగానే మీరు ఆలోచిస్తుంటారు, తద్వారా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రధానమైనటువంటి అంశాలలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని ఇతరులు సహాయం చేస్తామన్నప్పుడు దాన్ని అంగీకరిస్తూ స్వీకరించడం చాలా మంచిది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో అధికమైన ఉత్సాహాన్ని చూపిస్తారు. ఆ అధిక ఉత్సాహాన్ని చూపించేటువంటి సందర్భంలోనే కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. త్వరితంగా కోపం వచ్చే అవకాశం ఉంది. ఆ కోపాన్ని అధిగమించడం కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ధ్యానం ద్వారాను, వ్యాయామ ప్రాణాయామాదుల ద్వారాను మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటుగా మీ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం కోసం మీరు చేసేటువంటి ఫలితాలని కూడా అనుకూలంగానే సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి కృషి ఉత్సాహపూరితంగా ఉంటుంది. మాట్లాడే తీరులో ఇతరులు అపార్థం చేసుకోవడం వల్ల కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ మీకు సహకరించే వారు కూడా అధికంగానే ఉంటారు. ఎలా ఉంటారంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అలాగే ప్రయాణ వ్యాపారాలను చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు ఎవరైనా కావచ్చు. వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మీరు విజయాలు సాధించగలుగుతారు. సహాయం తీసుకోవడానికి మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ఆలోచన సరళి ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది ఎలవేళలా. కాబట్టి మీ యొక్క ఆ స్థితిని మీరు కాపాడుకోవడం చాలా మంచిది. శత్రువులు అపకారాన్ని చేసేసి వ్యతిరేకమైనటువంటి దృక్పథంతో మాట్లాడేస్తుంటారు. కానీ వాటిని లెక్క చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిని అసలు మర్చిపోయి మీ యొక్క కృషిని ఆధ్యాత్మికంగానూ లౌకికంగానూ తీవ్రంగా చేసి కొనసాగించడం ద్వారా అనుకూలమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఇదికాక మీరు చేసేటువంటి పనులలో ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి పనులు ఎన్నున్నాయి అనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వాటిని గుర్తించడంతో పాటు పెంచుకోవాలన్నమాట. ఆ విధంగా పెంచుకోవడం కోసమే తెలుసుకోవడం. ఆ విధమైనటువంటి చర్యల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను అధిగమించడం అనేటువంటిది వారం ద్వితీయార్థంలో మీకు ఆ సహకారం అనేటువంటిది లభిస్తుంటుంది. వచ్చినటువంటి డబ్బు కూడా సంతృప్తినిస్తుంటుంది. ఆరోగ్య సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. శత్రు రోగ రుణములను జయించడం కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మీ యొక్క కృషిని పెద్దలు గుర్తిస్తారు, అది పై అధికారులు గుర్తిస్తారు. తద్వారా మీకు అభివృద్ధికి చేయూతనిచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. పనులలో కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ విజయంలో మాత్రం ఇబ్బంది ఏమీ కలగదు.
మీరు మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాలను ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అనవసరంగా ఎక్కువ మాటలు దొరకకుండా ఉండడం కోసం మౌనంగా మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోవడం మంచిది. జనని గనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని ఆర్థిక సమస్యల్ని కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. ఆ విధంగా అధిగమించడం వలన మీరు సాధించేటువంటి విజయాలు తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా మంచిది. మీ లక్ష్య సాధనాశక్తితో ఆధ్యాత్మికమైన ఉన్నత్యాలను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అత్యంత సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. మీరు చేసేటువంటి కృషి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందువలన ముఖ్యంగా ఇతరుల నుంచి ఏదో రావాలని కానీ ఆ రావాల్సిన సొమ్మును రాబట్టడుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ కార్యాలను సాధించుకోవడం మంచిది. అలా కార్య సాధనలో మీకు సహాయకారిగా ఉండడం కోసం మన ఆత్మీయులను తీసుకెళ్తూ ఉండడం, వారి ద్వారా మాటలు జరిగేటట్లుగా చూడడం అనేటువంటిది శ్రేష్టమైన పని. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకండి. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీ యొక్క రాశిలోనే శని సంచారం నడుస్తున్నందువలన ఏలినాటి శని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. మీ యొక్క కృషిని సాధించుకోవడం కోసం ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అలాగే క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు పొందగలుగుతుంటారు. అప్పు ఇవ్వడం మంచిది కాదు. మీరు ఎవరికైనా సహాయం చేయదలిచినట్లయితే సహాయం చేయవచ్చు, కానీ ఆ సహాయం ఉచితంగానే చేయాలి. వారి నుంచి ప్రతిఫలం ఏమీ ఆశించకుండానే చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మీకు ఎక్కువ విజయాలను సాధిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను పొందేందుకు అవకాశం ఉంది. ఆ విధంగా మహాత్ముల యొక్క శక్తిని మీరు స్వీకరించడం ద్వారా మీ యొక్క అభివృద్ధి కూడా చాలా ఉన్నతంగా ఉత్తమంగా ఉంటుంది. మీ కృషిని మీరు సాధిస్తూనే ఆరోగ్య సమస్యలను అధిగమించాల్సిన అవసరం కూడా ఉంటుంది. వ్యాయామ ప్రాణాయామాలు తప్పనిసరి. అదేవిధంగా మీ యొక్క కృషిని మీరు చేసేటప్పుడు ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటూ సక్రమంగా సకాలానికి పూర్తి చేయడం అవసరం. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరిస్తుంటారు. కానీ లక్ష్యాలు పెట్టుకునేటప్పుడే లక్ష్యాలు మారిపోతుంటాయి. ఒకసారి ఒక లక్ష్యం, ఒకసారి మరో లక్ష్యం. సుందరమైన వస్తువును కొనాలని ఒకసారి, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని మరోసారి, అలాగే ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి భావన మరొకసారి, అన్ని బంధాలు విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి అనేటువంటి భావన మరొకసారి, ఇలా ప్రయోజనాపేక్ష ఒకసారి, ప్రయోజన రాహిత్యం మరోసారి. ఇలాంటి పరిస్థితులు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుంటూ మాత్రమే ఏ నిర్ణయమైనా తీసుకోవడం మేలు చేస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. సంతాన వర్గం విషయంలో సాధించినటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క కృషికి సత్ఫలితము సిద్ధించాలి. అంటే మీరు శ్రీ రాజమాతంగే నమః, శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాలను జపించుకుంటూ ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. వారం ప్రారంభంలో మీకు వచ్చేటువంటి ఆలోచనలు బాగా ఉత్తమమైనవిగా, ఇతరులకు మేలు చేసేవిగా, ఆదర్శవంతమైనవిగా ఉంటాయి. వాటిని ఆచరించేటువంటి వారు కూడా చక్కని గౌరవాన్ని పొందుతుంటారు. వారం ద్వితీయార్థంలో మాత్రం కొంత అసంతృప్తులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రోగ నిరోధక శక్తి పెరగడం కోసం మీరు వ్యాయామ ప్రాణాయామాలు, నడక మొదలైనటువంటి వాటిపై శ్రద్ధ చూపించినట్లయితే మీలో రోగ నిరోధక శక్తి బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. స్నేహ సంబంధాలు వినియోగించుకునేటప్పుడు వారికి ప్రయోజనాలను కల్పించడమే లక్ష్యంగా మీ యొక్క ప్రవర్తన ఉండడం మంచిది. మీ స్వప్రయోజనాలను ఏమాత్రం ఆశించినప్పటికీ కూడా ఎక్కువ మంది వ్యక్తులు మీకు దూరమైపోయే అవకాశం ఉంది. లక్ష్య సాధన విషయంలో మీ చేతనైన సహకారాన్ని ఇతరులకు అందించాలి. అలా సాధించిన విజయాలు ఇతరులకు మేలు చేసేవిగా, ఆనందాలను ఇచ్చేవిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యక్రమాలు బాగా సాగుతుంటాయి. అందువలన మీరు ఇతరులకు ఏది మేలు, ఇతరులకు ఏది కావాలి అనేటువంటి దాన్ని అందించడానికి ప్రయత్నం చేసినట్లయితే వారి నుంచి మీకు సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంటాయి. మీ ఆలోచన సరళి ఉత్తమమైనదిగా, ఉన్నతమైనదిగా ఉండడం వలన కొంత స్వార్థాది భావనలను మానసికంగా అంగీకరించలేని స్థితిలో మీరు
ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేలు చేసేవిగా మాత్రమే మనకు స్పష్టమవుతున్న దృష్ట్యా మీరు ఆనందం కోసం ప్రయత్నించండి. మీ ఆనందం కోసం ప్రయత్నించండి, ఇతరుల ఆనందం కోసం కూడా మీరే ప్రయత్నించండి. అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అదే ఉత్తమమైన జీవన విధానం. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో రుచికరమైన పదార్థాలను తినడం ద్వారా ఆనందాన్ని పెంపొందించుకోగలుగుతారు. వారం ద్వితీయార్థంలో పిల్లల యొక్క అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగాను, విజయాలను అందించేవిగాను, మీకు మాత్రము మానసిక తృప్తిని ప్రశాంతిని ఇచ్చేవిగాను ఉంటాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్నేహ సంబంధాల విషయంలో మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. అది మీకు ఆనందాన్ని అభివృద్ధిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను మీరు అధిగమించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేదంటూ వ్యక్తులు వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం కాకుండా మీరు చేసేటువంటి పనులలో విజయాన్ని సాధించడానికి ఏ మార్గాలనైతే అనుసరిస్తున్నారో, ఆచరిస్తున్నారో, వేటి వల్ల మీకు విజయం లభించిందని తెలిసిందో ఆ అంశాలపై మీరు ఇతరులకు అవగాహన కల్పించడం ద్వారా వారిని కూడా మీరు ఉద్ధరించగలుగుతూ ఉంటారు. లక్ష్య సాధనాసక్తితో ప్రవర్తించేటువంటి మీరు కొంత బద్ధకించడం వలన నష్టపోయినటువంటి సందర్భాలు చాలా మీకు కనిపిస్తాయి. అందువలన ఆ బద్ధకాలను విడనాడి తక్కిన సమయం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తుంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ప్రారంభంలోనే మీరు అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు, అనుకూలమైన వాతావరణంలో పడతారు. ఈ విధంగా అన్ని విధాలా మీకు శ్రేయస్కరమైనటువంటి మార్గమే మీరు అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇతరులకు మేలు కోరడం ద్వారా మాత్రమే అటువంటి శ్రేయస్కరమైనటువంటి మార్గం మీకు లభిస్తుంటుంది. అయితే వారం ప్రారంభంలో ఆహార సమస్యలను అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆహారం స్వల్పంగా తీసుకోవడం, ఆ విధంగానే శ్రమ మాత్రం నిరంతరం చేస్తూ ఉండడం అనే చర్య ద్వారా మాత్రమే మీరు దోషాలను అధిగమించగలుగుతారు. తండ్రి లేదా తత్సంబంధికుల విషయంలో ఆరోగ్య సమస్యలు కొంత తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం మీకు బాగా చాలా ఉపకరిస్తూ ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఏర్పడినప్పటికీ కూడా వాటిని కూడా జయించగలిగినటువంటి శక్తి మీలో ఉంటుంది, అభ్యంతరం ఏం లేదు. మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేదిగా, అభివృద్ధికరమైనదిగా ఉండడం వలన మీరు సాధించేటువంటి విజయాలు ఇతరులకు అందరికీ మేలు చేసేవిగా ఉంటాయి. అందువలన అందరి హృదయాల్లో మీరు చిరస్థాయిగా నిలిచే అవకాశాలు కూడా పెరుగుతాయి. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాసక్తితో ప్రవర్తించగలుగుతారు. కానీ ఆలోచన చేసేటప్పుడు మాత్రం కొంతవరకు నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంటుంది. అందువలన ఆత్మీయులతో సంప్రదించి, ఆ విషయ నిపుణులతో సంప్రదించి మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే సత్ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలను మీరు అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలి. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఉండడం మంచిది. మీరు ఆరోగ్య సమస్యలను జయించడం కోసం శ్రీదత్త శరణమ క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాలను జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంటుంది. తండ్రి లేదా తత్సంబంధికులకు కూడా కొంతవరకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమ్ అచ్యుతానంద గోవింద వారి విషయంలోనూ కూడా వినియోగించేయండి. వృత్తి స్థానంలో పనులలో ఆలస్యాలు చోటు చేసుకుంటున్న దృష్ట్యా పనులు శీఘ్రంగా నెరవేరాలి అనే భావన కంటే ఆలస్యంగానైనా సత్ఫలితాలను ఇవ్వాలి అనేటువంటి భావన ముఖ్యమైనటువంటిది. మీరు ఆచరించే విధానాలలో తండ్రి అలాగే తత్సంబంధికుల యొక్క కార్యక్రమాలను ముందుగా చేపడుతూ ఉంటారు. అవి నెరవేరిపోతాయి, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా పదవ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం వల్ల వృత్తి స్థానంలో కూడా కొన్ని పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలే పై అధికారుల నుంచి కొంత వ్యతిరేకమైన భావాలు పొందే అవకాశం ఉన్న దృష్ట్యా వాటికి ఆ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, ఇతరులకు మేలు చేయడం కోసం ఆ విధంగానే ప్రయత్నం చేస్తూ లక్ష్య సాధనాసక్తితో మీ యొక్క లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మీ ఆదర్శవంతమైనటువంటి ఆలోచన సరళి అందరికీ కూడా ఆమోదయోగ్యమవుతుంటుంది. అందరూ దాన్ని స్వీకరిస్తారు. ఆ విధంగానే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏ అంశాలైతే మానసిక శారీరక ఆరోగ్యాలను అందిస్తూ ఉంటాయో
వాటిని మాత్రమే మనం సమాజానికి అందించాలి అనేటువంటి భావనతో ప్రవర్తించడం వలన ఎక్కువ మేలు జరుగుతుంటుంది. మీరు కృషి చేసేటువంటిది సత్ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క కృషి ఆదర్శవంతంగా ఉంటూ ఇతరుల యొక్క సహాయం సహకారాలను స్వీకరించడంతో పాటు వారికి సహకరించడంలో కూడా బాగా ఉపకరిస్తుంటుంది. తల్లి లేదా తత్సంబంధీకుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి. మీరు వారికి కూడా సహకరించగలుగుతారు, ఆర్థిక సమస్యలను అధిగమించగలుగుతారు. అనుకోని ఖర్చులను ఎదుర్కోవడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది.